to Mahalakshmi Tarts. Today we discuss about the IV cannulization, how to prepare the IV cannula tray. Okay, IV cannula tray anedi set chesukone tappudu tray loni manam em em ready chesukovalo first chudamu. Different types of IV cannulas untayi, pink, green, yellow ikkadaithe pettukunnamu, inka blue color kuda untundi. ఎప్పుడు మనం వెయిన్ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి సైజ్ అనేది డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, వెయిన్ అనేది మనకి లాంగ్ వెయిన్ పేషెంట్కి దొరికింది అనుకోండి మనం గ్రీన్ ఆర్ పింక్ చూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ వెయిన్ ఈజ్ స్మాల్ వెయిన్ అనుకోండి అప్పుడు మనం బ్లూ కలర్ పెట్టుకోవాలి. ఎల్లో కలర్ ఆల్మోస్ట్ పీడియాట్రిక్స్ అలాగా సెలెక్ట్ చేసుకుంటాం. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్కి ఎక్కువగా ఈ కలర్ చూసేస్తాం. అండ్ గ్రే కలర్ ఐవి క్యానులా కూడా ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఇదే ఐవి క్యానులాస్ అండ్ ఈజీ ఫిక్స్ అంటారు. క్యానులా పెట్టిన తర్వాత ఫిక్స్ చేయడానికి ఇందులోని ప్లాస్టర్ లాగా ఉంటుంది. తర్వాత ఎనీ ఇది ఎసెప్టిక్ ప్రొసీజర్ కాబట్టి ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిట్ అవ్వకుండా ఉండాలంటే గ్లౌస్ అనేది వేసుకోవాలి. దెన్ హ్యాండ్ రబ్ సొల్యూషన్ అండ్ సిరంజెస్ ఫర్ ఫ్లష్ ఇవ్వడానికి మనము ఇలాగ డిస్టిల్ వాటర్స్ అరే ఎన్ఎస్ ఏదైనా తీసుకొని క్యానిలైజేషన్ అయిన తర్వాత ఒక 2 to 3 ml అనేది ఫ్లష్ అనేది ఇచ్చినట్లయితే అంటే వెయిన్లో ప్రాపర్గా వెళ్ళిందో లేదో చెక్ చేసుకోవాలి. అండ్ కాటన్ బాల్స్ దెన్ వెయిన్ సెలెక్ట్ చేసేటప్పుడు ఇప్పుడు చూసారా ఇది హ్యాండ్ వెయిన్ అనేది సెలెక్ట్ చేసేటప్పుడు ఎప్పుడు ఎలా చెక్ చేయాలి అంటే ఇప్పుడు ఈ హ్యాండ్కి మీకు వెయిన్ బాగా కనిపిస్తుంది జస్ట్ ఇలా ట్యాప్ చేసామనుకోండి వెయిన్ అనేది కనిపిస్తుంది. ఇది లెంగ్త్ వెయిన్ ఉంది ఇంత లాంగ్ వెయిన్ ఉంది సో యూ కెన్ చూస్ గ్రీన్ ఆర్ పింక్ కలర్. కొన్ని వెయిన్స్ చాలా స్మాల్ వెయిన్స్ ఉంటాయి. ఈ సైడ్ చూస్తే మనకి స్మాల్ వెయిన్ కనిపిస్తుంది. ఇటువంటి స్మాల్ వెయిన్ చూసేటప్పుడు మనం చిన్న క్యానెల్లో సెలెక్ట్ చేసాం. నెక్స్ట్ గుడ్ వెయిన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. గుడ్ వెయిన్ అంటే ఇలా వెయిన్ చూడగానే ప్రాపర్గా కనిపించాలి. నెక్స్ట్ వెన్ ప్రెస్ ద వెయిన్ ఇట్ షుడ్ బి రీఫిల్ అవ్వాలి. ఇలా ప్రెస్ చేశాక అది మళ్ళీ అగైన్ నార్మల్ పొజిషన్కి వస్తే గుడ్ వెయిన్ కింద. లేదు అది డీహైడ్రేషన్గా అయిపోయింది వెయిన్ ఇలా ప్రెస్ చేస్తే అలా ప్రెస్ చేసినట్లే ఉండిపోతే అది గుడ్ వెయిన్ కాదు. నెక్స్ట్ ప్రీవియస్గా ఎవరైనా పంక్చర్ చేసిన వెయిన్ తీసుకోకూడదు అది గుడ్ వెయిన్ కాదు. ఓకే, హార్డ్ వెయిన్ అన్నమాట. అలాగా వెయిన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. లాంగ్ లెంగ్త్ వెయిన్ తీసుకోవాలి, హెల్తీ వెయిన్ లుకింగ్ ప్రాపర్గా ఉండే వెయిన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాగ రీఫిల్ అయ్యే వెయిన్ చేసుకోవాలి. బ్యాడ్ వెయిన్స్ అని అంటారు అంటే ఏంటంటే బ్రాంచెస్ లాగా ఉన్న వెయిన్స్ తీసుకోకూడదు. ఆల్రెడీ ప్రిక్ చేసిన వెయిన్స్ కానీ కొన్ని హార్డ్గా తగులుతూ ఉంటాయి లోపల బ్లడ్ బ్లాక్స్ కానీ ఏదైనా నాడిల్ లాగా అటువంటి వెయిన్స్ అనేవి తీసుకోకూడదు. ఏదైనా ఇంజరీస్ అయ్యి ఉన్న సైట్ తీసుకోకూడదు అన్నమాట. నెక్స్ట్ క్యానులా పెట్టేటప్పుడు సైట్ క్లీన్ చేసేటప్పుడు మన సొల్యూషన్ తీసుకొని ఇక్కడ ఇన్నర్ టు అవుటర్ అనేది క్లీన్ చేయాలి. ఎందుకు ఇన్నర్ టు అవుటర్ అంటే మనం సొల్యూషన్తో క్లీన్ చేసేటప్పుడు ఫస్ట్ ఎక్కడైతే ప్రిక్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఇన్నర్ టు అవుటర్ అంటే మనం దట్ ఈస్ ద స్టెరైల్ ప్లేస్. స్టెరైల్ ప్లేస్ నుంచి అవుటర్కి వెళ్ళాలి. అవుట్ నుంచి ఇన్ని తెచ్చామంటే అంటే అవుట్ సైడ్ ఉన్న దట్ అంతా మళ్ళీ అక్కడికి రాకుండా ఇక్కడ నుంచి క్లీన్ చేసుకొని అవుట్కి వెళ్ళాలి. ఇలా సర్క్యులర్ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు కూడా సేమ్ ఆ విధంగానే క్లీన్ చేసి మనం క్యానులా అనేది పుష్ చేయాలి. క్యానులా పుష్ చేసిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేయట్లేదు మనం ఇక్కడ పైన క్యాప్ ఉంటుంది క్యాప్ అనేది రిమూవ్ చేసి ఎప్పుడు క్యానులా పెట్టేటప్పుడు ఫస్ట్ ఒకసారి క్యానులా అని చెక్ చేసుకోవాలి ప్రాపర్గా వర్కింగ్ ఉందా లేదా మూవ్ అవుతుందా లేదా అనేసి. మళ్ళీ ప్రిక్ చేసిన తర్వాత క్యానులా అనేది ప్రాపర్ వర్కింగ్ లేదంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో ఫిక్స్ చేసి క్యానులాకి ముందు ఈ క్యాప్ తీసేస్తాము. వెయిన్లోకి ఫిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చిన్న వైట్ క్యాప్ ఉంటుంది రిమూవ్ చేశాక ఫస్ట్ బ్లడ్ అనేది ఫిల్ అవుతుంది. ఫిల్ అయిన తర్వాత అప్పుడు అది వెయిన్ ప్రాపర్గా ఉండదు. అలాగే అయిన తర్వాత మనం క్యాప్ పెట్టేసుకొని ఈజీ ఫిక్స్తో ఫిక్స్ చేశాక మనం సిరంజ్తో ఫ్లష్ అనేది ఇవ్వాలన్నమాట. బిఫోర్ ఎనీ మెడికేషన్స్ ఏ మెడికేషన్స్ ఇచ్చే ముందే అయినా సరే ఆఫ్టర్ మెడికేషన్ తర్వాత కూడా ఫ్లష్ అనేది ఇస్తే
క్యానులా అనేది ఓన్లీ 3 డేస్ ఏ కాదు ఒక 1 వీక్ వరకు కూడా ప్రాపర్ గా వర్క్ చేస్తది ఎప్పుడు అంటే ఫ్లషింగ్ మెథడ్ అనేది ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి ఎవ్రీ డ్రగ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫ్లష్ ఇస్తూ ఉండాలి లేదు ఇన్ కేస్ ఆ పేషెంట్ కి మెడికేషన్ సెల్లకపోతే ఎవ్రీ షిఫ్ట్ కు ఒకసారి ఫ్లష్ ఇస్తూ ఉంటే క్యానులా అనేది ప్రాపర్ గా ఉంటుంది దాని వల్ల ఇన్ఫెక్షన్స్ కూడా రావు క్యానులా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏమంటారో మీకు తెలుసు అందరికి అటువంటి ఇన్ఫెక్షన్స్ అనేది రాకుండా బండిల్ కే చెకిస్ట్లు అనేవి ఉంటాయి అవి మెయింటైన్ చేస్తూ ఉండాలి సో ఈ విధంగా క్యానులా ప్రొసీజర్ కి కావాల్సిన ట్రే అండ్ ప్రొసీజర్ ప్రాపర్ గా చేయాలి।